अंदर की नमस्कार ना पेर किसान बालकृष्ण राष्ट्र राजकीय व्यवहार कमिटी सभ्युनि मुंबड़वर निजर्ग जनसेन पार्टी विचारधि मुख्य मेरी प्रेस मीट पड़ा कारणमेंटे मन 14वीं तारीख आविर्भाव दिनोत्सव सदर्भंग अध्यक्ष पवन कल्याण गारु మాట్లాడిన దానికి వైఎస్ఆర్ పార్టీలోని కొంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు మాట్లాడిన తీరు ఏదైతే ఉందో అది చాలా బాధాకరం. ఎందుకంటే ఆయనకి మరి కళ్యాణ్ గారు అందరికీ కూడా పేరు పేరున అన్ని పార్టీల వారికి కూడా మరి నమస్కారాలతో ప్రారంభించిన సభలో మరి ఆయన ఎవరిని కూడా దూషించి మాట్లాడలేదు. ఏం మాట్లాడారు? చక్కటి పరిపాలన ఇస్తారు 151 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారని చెప్పేసి మరి మేము అనుకుంటే మరి ఏ రకంగా కూడా ఈ రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయలేదనే మాట చెబుతూ రేపు జనసేన పార్టీ బాధ్యత తీసుకుంటుంది. ఈ రాష్ట్రాన్ని మరి రిపేర్ చేసే పని తీసుకుంటుంది. ఈ రాష్ట్రాన్ని బాగు చేసే కార్యక్రమాన్ని మేము తీసుకుంటాం. ఈ రాష్ట్ర భవిష్యత్తుని మరి మేము కాపాడతామని ఆయన చెప్పడం మరి చాలా సంతోషంగా ఉంది. మరి అలాంటి సభను ఉద్దేశించి ఆయన మాట్లాడేటప్పుడు వీళ్ళందరూ కూడా టీవీల దగ్గర అతుక్కుపోయి ముఖ్యమంత్రి గారితో సహా మంత్రులందరూ కూడా మరి జనసేన పార్టీ క్యాడర్ కన్నా కూడా అత్యుత్తమంగా వీళ్ళు ఆ టీవీలకు అతుక్కుపోయి చూసి ఒక్కొక్కరు కూడా ప్యాంటు తడిపేసుకోవడం జరిగింది. తడిపేసుకుని వెంటనే మరి వైఎస్ఆర్ పార్టీ మరి మరి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మరమ్మత్తు చేసుకోవడానికి అని చెప్పేసి ప్రతి ఒక్క ఎమ్మెల్యేలకి బాధ్యతలు నిర్దేశాలు ఎమ్మెల్యేలకి మంత్రులకి ప్రతి ఒక్కరికి కూడా రకరకాలుగా మరి వాళ్ళ మతి భ్రమించిపోయింది ఆ జన సందోహాన్ని చూసి. మరి అలాంటి సభ మరి భారతదేశంలోనే కని విరిగిని మరి ఒక గొప్ప మహాసభ అది కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షులు వారి వల్లే సాధ్యమవుతుంది తప్ప మరి ఎవడో బిర్యానీ పొట్టాలు ఇంకో దానికో వచ్చిన సభ కాదది. ఖచ్చితంగా స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు కూడా ఆ సభకు తరలివచ్చారు. దానికి సంకేతం రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజలు మార్పు కోరుకుంటున్నారనే సంకేతం ఆ సభ ద్వారా మరి ప్రతి ఒక్కరికి కూడా అర్థమైంది. రాష్ట్ర ప్రజలందరూ కూడా జనసేన పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలని ఎదురు చూస్తూ ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని కుటిల ప్రయత్నాలు చేసినా మరి ఆయన ఆశ నెరవేరుతుందని చెప్పడానికి ఆ సభే నిదర్శనం. ముఖ్యంగా ఇక్కడ గవర్నపూడి చంద్రశేఖర రెడ్డి గారి కోసం మరి మా అధ్యక్షులు ఏ రకంగా కూడా మాట్లాడలా గతంలో జరిగిన గొడవను ఉదహరించారు. ఈయనకి మరి పొడుచుకొచ్చేసి ఈయన ఎవరు నన్ను ఏం పీకలేరని చెప్పేసి మరి నిన్న ఆయన రోజున ప్రకల్పాలు పలకడం ఎవరు పీకుతారో ఎవరు చేస్తారనేది రాబోయే రోజుల్లో మరి కాలం మరి పరిష్కారం చేస్తుంది. మరి నీలాంటి రౌడీజం కానీ ఇలాంటి దుర్మార్గమైన పరిపాలన కానీ మరి ఆడ మరి మహిళా కార్యకర్తలని వీర మహిళల్ని రాళ్ళు కొట్టించే కార్యక్రమం కానీ అలాగే తప్పుడు కేసులు పెట్టించడం కానీ కార్యక్రమం అయితే మేము చేయం. ఏం చేసినా న్యాయబద్ధంగా ఉంటుంది, చట్టబద్ధంగా ఉంటుంది. రాసిన అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అమలు చేసే నాయకుడు ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. దాన్ని ఖచ్చితంగా మేము నమ్ముతున్నాం. వీళ్ళ దాదాపు సంజయ్ గారి కోసం కానివ్వండి, అలాగే మేము మా బీసీ సామాజిక వర్గంలో సిట్టుపల్లి కోరసూరు గారు కానివ్వండి, మత్స్యకారుల గురించి కానివ్వండి, మైనార్టీల గురించి కానివ్వండి, ఇలా బడుగు బలహీన వర్గాలు ఎవరైనా సరే వీళ్ళు నమ్ముతున్నారంటే జనసేన పార్టీని నమ్ముతున్నారు.